ఈరోజు కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారాహి యాత్ర మొదట రెండో విడతలు ఉదర్ జిల్లాలో జరిగి వారాహి యాత్ర అనేది రాష్ట్ర రాజకీయ దశాదిశని మార్చిన ఘనత సాధించిన వారాహి యాత్ర ఈ రోజు నుంచి విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ నుంచి సాయంత్రం 6 గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా గత ఏడాది వైజాగ్ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గాని మన సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఎలా ఇబ్బంది పెట్టారో కనీసం హోటల్ నుంచి బయట రానివ్వకుండా ఆ పోలీసులు అయితే మరి కాకి బట్టలు తీసేసి వైసీపీ యూనిఫామ్ వేసుకున్నట్టు ఒక ఏసీపీ అయితే పవన్ కళ్యాణ్ గారి పైన ఎక్కదండి అభిమానం కూడా చేయదండి దించు 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 అని అంత ఆయన అంబేద్కర్ రాజ్యాంగాన్ని వదిలేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూడడం జరిగింది జనసేన పార్టీ నాయకులను అయితే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసిన పరిస్థితులు ఈ సందర్భంలో ఈ రోజు మేము జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఈ రోజు వారాహి యాత్రకు మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ రోజు వారాహి యాత్ర ఎంత సజావుగా జరిగితే అంత మీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచిది ఈ రోజు గారు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలనుకున్నా జనసేన పార్టీని అడ్డుకోవాలని అనుకున్నా వారాహిని అడ్డుకోవాలని చూసినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ఆ అగ్నిగుండంలో ముఖ్యమంత్రితో సహా వైఎస్ఆర్సీపీ నాయకుల రాజకీయం మొత్తం కాలి బూడిదవడం ఖాయమని జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటూ దయచేసి ఆ దుశ్చర్యకు పాల్పడకండి అంత ధైర్యం చేయకండి విపరీతంగా ఉంటాయి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల రియాక్షన్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి వారాహి యాత్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలిగించకండి మా అధినేత మాట్లాడేది మీ ఇంట్లో పిల్లలపైన మీ ఇంట్లో బాబాయిల మర్డర్ కేసులపైన మాట్లాడ్డాయని ఆయన మాట్లాడేది ప్రజల సమస్యలపైన ఋషికుండకు కొట్టిన బోడిగుండుపైన ఎర్రదెబ్బలేసి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకి ఎట్టి పరిస్థితుల్లో అడ్డు తగలకండి అని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ రెండోది మన గుట్కా నాని తాగుబోతు రోజా రికార్డింగ్ అమరా ఆంబోతు రాంబాబు వీళ్ళకి పదవులు వచ్చేసి వీళ్ళకి ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళకి ఏమంటే టీ కాఫీలు కూడా గవర్నమెంట్ ఖర్చులతో చేస్తారు ఏ వాళ్ళ శాఖ పైన ఎవడన్నా కానీ 10 నిమిషాలు మాట్లాడిన పాపాన పోరా పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 ఏళ్ళుగా విమర్శిస్తూనే ఉంటారు చిరంజీవి గారిని పొగుడుతూ ఉన్నారు నిన్న చిరంజీవి గారు అరే నాయన సినిమా గురించి ఎందుకు పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం ఎందుకు మీకు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి మీరు పెద్ద పెద్దోళ్ళు రాష్ట్రం గురించి పట్టించుకోండి అని చెప్తే దానికి కూడా చిరంజీవి గారిని ఈ గుట్కా నాని కానీ తాగుబోతు రోజా కానీ ఆంబోతు రాంబాబు మన రికార్డింగ్ చేసే అమరా వీళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతాడారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారించి మాట్లాడినా ఏదో రాజకీయాలు ఉన్నాడని సహిస్తారేమో కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడే ఆయన ఎడమ చేతి వింటుకుండే వేలుకుండే వింటుకుండే వాల్యూ కూడా మీకు లేదు మీ బతుకులకు లేదు దయచేసి అర్థం చేసుకోండి మీరు చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడే కొద్దీ మీ రాజకీయ జీవితాలు అనేది సమాధి అయిపోతున్నాయి కాంక్రీట్ అయితే సమాధి చేస్తారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి నేనైతే చెప్తాను ఈరోజు ఈ నలుగురిలో ఎవరు కూడా ఇంకోసారి ఎమ్మెల్యే కూడా గెలవరు ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ముఖ్యంగా నేను చెప్పేది కాపుసోదులు కూడా ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తిరిగితే మేము పవన్ కళ్యాణ్ చిరంజీవిని అభిమానిస్తాం జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తాం అని చెప్పి దొంగ కబుర్లు చెప్తాను ఈ రోజు దయచేసి అర్థం చేసుకోండి చిరంజీవి గారు ఏం చేశారు చిరంజీవి గారు రాజకీయాలు లేరు అలాంటి వ్యక్తిని ఈరోజు నానా బూతులు అది ఇట్లా క్యారెక్టర్లెస్ మంత్రులు మాట్లాడుతా అంటే మీరు ఎలా చూస్తాడారు దయచేసి రండి జనసేన పార్టీకి తోడుగా నిలబడండి జనసేన పార్టీ ఈసారి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం స్థాపించే విధంగా మీరు అందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలి ఈ ముసుగులన్నీ తొలగిపోయినాయి వాళ్ళకంతా అభిమానము లేదు పాడు లేదు చిరంజీవి గారి పైన కూడా దయచేసి అందరూ కూడా నడుము బిగించండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ నలుగురు మంత్రులు తాగుబోతు రోజా కానీ ఆంబోతు రాంబాబు కానీ కొడాలి గుట్కా నాని కానీ మన రికార్డింగ్ అమరా కానీ డోర్ దగ్గర పెట్టుకోండి మీ రాజకీయ సమాధి రాజకీయ భవిష్యత్తు అయితే ఖచ్చితంగా సమాధి చేయబోతున్నాం జై జనసేన గారు